దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆయన కృప, ఆయన మనతో ఉండడం వల్ల మనం ఆయన గురించి ఆలోచిస్తున్నాం, ఆయన దగ్గరకు వస్తున్నాం, ఆయనతో సమయం గడుపుకోగలుగుతున్నాం. నిజంగా దేవుడు సజీవుడు, దేవుడు మన మధ్యలో ఉంటారు, మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని కేవలం మన దగ్గర ఉంచుకోవడం కంటే ఇంకొకరికి చెప్పాలనేసి ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో ఉంచాడని నేను నమ్ముతున్నాను. చాలాసార్లు నేను ఈ ప్రశ్న దేవుడితో అడుగుతాను, నాకు అన్నిటికన్నా సుఖమైంది మీతో ఉండడం, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ ప్రపంచంలో, మీతో పరలోకంలో ఉంటే, మీతో పరలోకంలో ఉండి మీ సన్నిధానంలో ఉండి మీ స్తుతులు మీ స్వర్గదూతులతో కలిసి చేసుకుంటే దానికన్నా మించింది ఏమీ లేదు. అయినా కూడా మీరు నన్ను ఎందుకు ఈ ప్రపంచంలో ఉంచారు? మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత మీతో ఉండడం నాకు ముఖ్యమైనది కదా, అయినా కూడా ఎందుకు ఉంచారు? దేవుడు ఏమంటారంటే, నీకు తెలిసింది ఇంకా చాలామందికి తెలియదు. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా సన్నిధానంలో ఉన్నావు, నా ఆశీర్వాదాలు పొందుతున్నావు, నా సామర్థ్యం ఏంటో నీకు తెలుసు, నేనేం చేయగలను తెలుసు, కానీ కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా తెలియదు. ఆ విషయం నువ్వు బయలుపరచాలి, ఆ విషయాన్ని నువ్వు వాళ్ళకి చెప్పాలి. అందుకే నువ్వు ఇక్కడ ప్రపంచంలో ఉన్నావు. అది జరిగిన తర్వాత నేను రప్పించుకుంటాను, లేదా నేనే వచ్చి తీసుకెళ్తాను, దాని గురించి నువ్వు కంగారు పడుకు. సో యాజ్ వి వర్షిప్, నాకు అదే అనిపిస్తుంది, కేవలం సంఘంలోనే కాదు, మనం ఇక్కడ కలిసినప్పుడే కాదు, బయట కూడా మన జీవితాలు, మన జీవన ధోరణులు దేవునికి మహిమకరంగా ఉండాలి. కేవలం పాటల ద్వారానే కాదు, వర్షిప్ అనేది కేవలం పాటలు కాదు, వర్షిప్ అనేది మన జీవన శైలి, మనం ఎలా జీవిస్తున్నాం, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం, అది కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు తన వాక్యంలో మన సంఘానికి ఏం మాట్లాడుతున్నా అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు. అఫ్కోర్స్ కేవలం ఈరోజే కాదు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి, కానీ మన ఈ ఉదయం కాలంలో మన తెలుగు సర్వీస్లో కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడారు మన సంఘంలో మాట్లాడుకోవడానికి. సో లెట్స్ లుక్ టు ద లార్డ్. దేవుని వాక్యంలో మనం వెళ్దాము. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో చాలా ఫెమిలియర్ సంఘటన, ఇది అందరికి బాగా తెలిసిన సంఘటన, కానీ దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను మీకోసం చదువుతాను. దాదాపు అదే కాలమందు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 12:1 onwards, దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను. పేతురు చెరసాల్లో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హెరోదు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట తెరసాల కాచుకుంటుండ్రి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్ను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునుమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచను. మొదటి కావల్ని 2వ కావల్ని దాటి పట్టణముకు పోవు ఇనుప గవి అయిన యొద్దకు వచ్చినప్పుడు దానంట దే వారికి తెరుచుకొను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతను విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశించిన వాటన్నిటిను నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇక్కడ మనం
ఈ సంఘటన తెలుసు, చాలా సంఘటనలు చాలాసార్లు దీని గురించి మీరు వినుంటారు, బహుశా మీరు కూడా దీన్ని చాలామందికి షేర్ చేసి ఉంటారు. రెండు మూడు విషయాలు ఈ మొదటి భాగంలో చదువుతున్నాం, తర్వాత కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ వాక్యంలో మనకు తెలుసు ఇక్కడ హెరోదు ఏం చేశాడంటే, సంఘంలో ఉన్న వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు బాధలు పెట్టడం, వాళ్ళు చంపడం ఆయనకి ఇష్టమైపోయింది. సుమారుగా ఇప్పుదురే పరిస్థితులు మన భారతదేశంలో అలాగ ఉన్నాయి. ఇప్పుదురేపు వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి పని లేదు, జనాలకు నచ్చుతుందంటే చేసేస్తున్నారు. మాప్ కల్చర్ అంటారు కదా, ఎవరికైతే నచ్చుతుందో మనం చేసుకుంటాం. సో ఇక్కడ హెరోదుకి నిజంగా చెప్పాలంటే సంఘంతో ఏం పని లేదు, సంఘంతో ఇబ్బంది కూడా లేదు, అయినా కూడా యూదులకు అది ఇష్టమని చెప్పేసి ఏం చేశాడు, బలాత్కారంగా పట్టుకోవడం, యోహాన్ సోదరుని యాకోబును ఖడ్గంతో చంపించాడు, తర్వాత పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేశాడు. ముఖ్యమైన విషయం ఈరోజు మనం సంఘంలో నేర్చుకోలేమంటే ఐదవ వాక్యంలో ఏం రాసిందంటే, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దేవుని బిడ్డలు, దేవుని జనాలు, అది పేతురు లాంటి వాళ్ళు, యోహాను సహోదరుని యాకూబ్ లాంటి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. యాకూబ్ని అయితే చంపేశారు కూడా, పేతురును కూడా చెరసాలు వేశారు కూడా, కానీ ఆ పరిస్థితుల్లో సంఘం ఏం చేసింది, భయపడి పారిపోలేదు, భయపడి విశ్వాసం నుంచి వేరే వైపు వెళ్ళిపోలేదు. సంఘం కూడి ఏమంటుందంటే, వాక్యం ఏమంటుందంటే, అందరూ కలిసి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. ప్రాబ్లం లీడ్స్ టు ప్రేయర్. సమస్య వచ్చిందంటే అది మనకు మంచి అవకాశం ప్రార్థనలో రావడానికి. ఇన్ఫ్యాక్ట్ మన జీవితంలో సమస్య లేకపోతే కొన్నిసార్లు నాకు సమస్య అనిపిస్తుంది. నాట్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే మనం దేవుడు మర్చిపోతాం, అన్నీ చక్కగా ఉన్నాయంటే దేవుడితో పని లేదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని తన దగ్గర రప్పించడానికి కొన్ని సమస్యలు తెప్పిస్తాడు, రమ్మని చెప్తాడు. అంటే మనకు సమస్యలు ఉండాలని కాదు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి దగ్గర మనం ఎంత నిలబడాలి, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆయన ఎలా ఆయన విడుదలను మనం చూడగలం. సో గాడ్ అలౌస్ సమ్ ప్రాబ్లమ్స్ సో దట్ వీ కెన్ నో ద పవర్ ఆఫ్ గాడ్. అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంటే ఈ సమస్యలు లేకుండా విశ్వాస జీవితం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే, సమస్య లేకపోతే అడగండి నేను సరిగ్గా నడుస్తున్నాను లేదా. దేవుని వాక్య ప్రకారం మనం నడిస్తే సమస్యలు వస్తాయి. ఎందుకంటే మనం ఉండే ప్రపంచం దేవునిది కాదు. ఇప్పుడు ఇది ఎవరు బంధించున్నారు, సేతాను బంధకంలో ఉంది. అది నిజం, అది వాస్తవం, అది యేసు ప్రభు కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభుని మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఆ మాటలు మీకు గుర్తున్నాయి, యేసు ప్రభుతో సేతాన్ని ఏం మాట్లాడతాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. జస్ట్ లుక్ అట్ దట్ మాథ్యూ చాప్టర్ 4. యేసు ప్రభు తన సేవ మొదలు పెట్టక ముందు, లెట్స్ రీడ్ మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1 ఆన్వర్డ్స్, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధన పట్టుకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోయేవాడును. జస్ట్ అండర్స్టాండ్ దిస్. నేనేమన్నాను మీతో, దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను రాణిస్తాడు. సమస్యలు దేవుడు చేయడు, కానీ సమస్యలను రాణిస్తాడు. యేసు ప్రభువుని ఎవరు శోధించాలి, అపవాది చేత శోధించబడడానికి. అపవాది చేత శోధించబడడానికి ఎవరు తీసుకెళ్ళి యేసు ప్రభుని, ఆత్మ వలన అరణ్యంకి వెళ్ళి. సో గాడ్ అలౌస్ ఇట్. యేసు ప్రభు కూడా అపవాది ద్వారా శోధింపబడడానికి ఆత్మ ద్వారా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఏమి జరిగింది, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుడు కుమారుని అయితే ఈ రాళ్ళు రొట్టెలెగినట్లు ఆజ్ఞాపించమన్ను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టెల వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాటలు జీవించునని రాయబడి ఉందన్ను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమును నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుమ్ముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి కగలకుండా వారు నిన్ను చేతులు ఎత్తుకొందరు అని రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది వాడితో చెప్పాను. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటికీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సేతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవింపవలని అని వాయబడినని చెప్పాను. సేతాన్ ఏం చెప్తున్నాడు, యేసు ప్రభుత్వం ఏం చెప్తున్నాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటికీ నీకు ఇచ్చదను
అంటే ఆయన ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవన్నీ సేతాను దగ్గర ఉన్నాయి. సో ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఆయన అధికారం ఉంది, లెట్స్ నాట్ డినై ఇట్. కానీ దానికి మించి దేవుడు అధికారం ఉన్నాడు. రైట్ నో టెంపరీ ఇంటర్యూమ్లో ఆయన అధికారం చూపిస్తున్నాడు. యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాననేసి. సో ఇక్కడ పేతురు జీవితంలో ఈ సంఘటన జరిగినప్పుడు వి నో దట్ డెవిల్ ఈజ్ అట్ వర్క్. దేవుని బిడ్డలు పట్టుకోవడం, దేవుని బిడ్డలు చంపేయడం, దేవుని బిడ్డల్ని చెరసాల్లో వేయడం, ఇవన్నీ సేతాన్ చేసిన పనులే, అపవాది చేసిన పనులే. కానీ దేవుడు అది ఎలా చేస్తాడు? ఎందుకంటే చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? దేవుడి దగ్గరికి కదా. దేవుని బిడ్డలు నమ్ముకొని ఇబ్బంది పడినా సమస్య లేదు, చనిపోయినా సమస్య లేదు. ఎందుకంటే మనం రెండు వైపులు గెలిపే మంది. బతుకుంటే యేసు ప్రభువుతో ఉంటాం, చచ్చిపోతే కూడా యేసు ప్రభువుతో ఉంటాం. దానివల్ల మనకేం తేడా రాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు కూడా నువ్వు విశ్వాసంలో ఉంటావా? ఆ సమస్యలో కూడా నువ్వు విశ్వాసంలో ఉంటావా? అప్పుడు కూడా నాతో మెరుపెట్టుకుంటాను, అప్పుడు కూడా నాతో ప్రార్థన చేస్తావా? సంఘం ఏం చేసింది ఇక్కడ 12వ అధ్యాయంలో అపొస్తల కార్యంలో? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఫర్వెంట్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. కేవలం ఆర్డినరీ ప్రేయర్ కాదు. ఉత్తర భారతదేశంలో చాలా సమస్యలు మీకు తెలుసు కదా, సంఘాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కూడా నేను యూపీలో ఉన్నాను, చూశాను, చాలా ఇబ్బందులు. మీరు ప్రార్థన చేస్తారని తెలుసు, కానీ మనం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నామా లేదా క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నాం? దట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం జరిగింది? ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో, అందరు చేస్తున్న సమయంలో ఒక మిరకల్ జరిగింది. ఏం మిరకల్ జరిగింది? ప్రభువు దూత వచ్చి పేతురుని ఆ చెరసాల నుంచి బయట తీసుకున్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్, టుడేస్ టాపిక్ ఈజ్ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము, కానీ విశ్వాసంతో ప్రార్థన ఉత్తరాలు దొరికినప్పుడు మనం విశ్వసిస్తున్నామా లేదా? టుడేస్ టాపిక్ ఇస్ దిస్. వీ ప్రే విత్ ఫెయిత్, బట్ డూ వీ రిసీవ్ విత్ ఫెయిత్? మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసంతో వాటిని పొందుకుంటున్నామా? మెనీ పీపుల్ ప్రే విత్ ఫెయిత్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ రిసీవ్ విత్ ఫెయిత్. మొదటి ఎగ్జాంపుల్ ఏంటి? పేతురు. పేతురుకి ఆ దూత వచ్చి బయటకు వెళ్ళు, బట్టలు వేసుకో, చెప్పులు వేసుకో, ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది నిజముగా జరిగేదనని గ్రహింపలేకపోయాడు. ఈవెన్ పీటర్ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. పేతురు పాటలు పాడారని మనకు తెలుసు కదా, మంచి ఎక్స్పీరియన్స్ అయినా. యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభుతో పెద్ద పెద్ద కార్యాలు చూశాడు. పునరుత్థానం జరిగిన తర్వాత సజీవుడైన దేవుడని తెలుసుకున్నాడు, దేవుని కార్యాలు ముందుకెళ్తున్నాడు, పరిశుద్ధ ఆత్మ వల్ల అభిషేకించబడ్డాడు, వేల కొద్దిమంది దేవుడు నమ్ముకున్నారు ఆయన సేవలో. చెరసాల్లో ఉన్నాడు, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఐఎమ్ ష్యూర్ ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాడు. కానీ ఆ మధ్యలో నిలబడినప్పుడు దూత వచ్చి నిలబడి ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని చెప్తున్నప్పుడు చేసేస్తున్నాడు. చేసేసి కూడా ఏమంటున్నాడు? ఇదేమో దర్శనమేమో, విజనేమో, నిజంగా ఉందా ఇలాగా? ఇజ్ ఇట్ రియలీ ట్రూ? దర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ ఫెయిత్ దేర్. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన ఉత్తరాలు దొరికినప్పుడు కూడా మాకు అర్థం కాదు, నిజంగా జరుగుతుంది ఇలాగా? ఇజ్ ఇట్ రియలీ ట్రూ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదో చేసాంలేండి కానీ. చాలామంది వస్తారు, బ్రదర్ ప్రేయర్ చేయండి కానీ అంటారు. ఐఎమ్ ప్రేయింగ్ బ్రదర్ బట్ అంటారు. విన్నర్ అలాంటి వాళ్ళు ప్రేయర్స్ మనం మీరు అని ఉండొచ్చు, లేదు మీ దగ్గర చాలామంది వచ్చి ఉండొచ్చు. బ్రదర్ బట్ ప్రాక్టికల్లీ బ్రదర్ అంటారు. మరి ప్రేయర్ ప్రాక్టికల్ కాకపోతే ఎందుకు చేయడం ప్రాక్టికల్ ప్రేయర్? ఇంప్రాక్టికల్ ప్రేయర్స్ చేస్తున్నాం బ్రదర్, కానీ మా అమ్మాయి కోసం, పెళ్లి కోసం చూస్తున్నాం బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం కానీ. చేయండి మరి, దేవుడు ఏమి ఓపెన్ చేస్తే తీసుకోండి మరి, దానిలో డౌట్ పెట్టుకోకూడదు. ఈ అత్యాసక్తితో చేస్తున్న సంఘముతో పాటు పవిత్ర కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఐఎమ్ ష్యూర్. తర్వాత జరగలేదు, అది గ్రహింపలేకపోయి, కానీ తర్వాత కొంచెంసేపు తర్వాత నిజంగా నాకు జరిగింది అని తెలుసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? 13వ వచనం నుంచి, సేమ్ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12 నుంచి 12. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను, మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండ్రి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, ఇక్కడ మంచి విడుదల దొరికింది, చెరసాల నుంచి బయటకు వచ్చేసాడు, మిరకలది, ఎవరికి అర్థం కాలే ఏం జరుగుతుందో, పేతురు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఏ ఇంటికి వచ్చాడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఇంటికి వచ్చేసరికి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ షూర్ పేతురు కూడా కూర్చో ప్రార్థన చేస్తున్నారు.
పేతురు పెద్ద లీడర్ కదా, ప్రార్థనలో విషయంలో డెఫినెట్గా పేతురు కూడా ఉంటాడు. వాళ్ళు అందరూ చాలామంది కూడి ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు ఏం జరుగుతుంది, అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చను. ఆమె పేతురు స్వరం గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఒక చిన్న పిల్ల, పనిచేసే పిల్ల, వచ్చి చూస్తుంది తలుపు తట్టారు అర్ధరాత్రి, ఏంటి ఎవరు, పేతురు నేనమ్మా అని అంటే ఆయన అర్థమైపోయింది పేతురు వచ్చేసి పరిగెత్తి సంతోషంతో తలుపు కూడా తీయకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయి పేతురున్నాడు పేతురున్నాడు అని చెప్పేసరికి ఆ ప్రార్థన చేసిన వాళ్ళు, అత్యాసక్తితో ప్రార్థన చేసిన వాళ్ళు, చాలా రోజులు కంటిన్యూస్గా అర్ధరాత్రి ప్రార్థన చేసిన వాళ్ళు తనతో ఏమంటారంటే, అందుకు వారు 15 వచనం, నీ పిచ్చి దాని వనరి. ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అంటే నాకు కొన్నిసార్లు డౌట్ వేస్తుంది, పేతురు లోపల ఉంటే బాగుంటుందేమో అని ప్రార్థన చేస్తున్నారేమో. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది కదా, ఆయన రాకపోతేనే మంచిది అనిపిస్తుంది. మీరు ప్రార్థన చేస్తుంది దేనికోసం? సంఘం కోసం, సంఘంలో ఇబ్బందుల కోసం. సంఘ కాపర్లు సంఘ పెద్దలకి ఇబ్బందులు వస్తున్నాయని చేసి ప్రార్థన చేస్తున్నారు. వాక్యం చెప్తుంది ఇదే అధ్యాయంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, చాలామంది అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థన ఉత్తరం దొరికేసరికి యాజ్ యూ వాంటెడ్ అది కూడా నమ్మట్లే. అమ్మాయి కంటే నీ పిచ్చి ఎక్కిందంటారు. God will answer your prayers, but are you ready to receive those prayers, answers to those prayers? నమ్మకంతో ప్రార్థన చేయాలండి, అది జరిగిపోయింది అని నమ్మకంతో ప్రార్థన చేయాలి. నాకు ఇప్పుడు కనిపించి నాకు అనుపించకపోయినా నేను చెప్పాను కాబట్టి దేవుడు చిత్తం పూర్తవుద్ది, అది జరిగిపోయిందని ప్రార్థన చేయాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలుస్ ఏమంటాడు, పౌలు ఏమంటాడు, ఫిలిప్పీన్స్ చాప్టర్ ఫోర్ 6-7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7, ప్రార్థన, లెట్ మీ రీడ్ 5 అవుతాను. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. దేని గురించి చింతపడకండి, డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకు చింతపడం? ఇన్ఫ్యాక్ట్ 4:4 ఏమంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటాడు. ఎల్లప్పుడు ఆనందంగా ఉంటామా? నిజంగా ఉండం మనం. ఎందుకు? ప్రభువునందు ఉండలేము కాబట్టి. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద లార్డ్. దేవునందు ఉంటేనే మనం ప్రార్థనలు చేస్తున్నాము, వర్షిప్ చేస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము, దేవుని చిత్త ప్రకారం నడవడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ దేవుడు పనులు చేసేసరికి పిచ్చోళ్ళు అంటున్నాం. బీ ప్రాక్టికల్, అన్నీ విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాం? ఏం చెప్తున్నారు మీరు? అన్నీ ఇచ్చేస్తే మాకు ఎలాగుంటుంది? మేమేం తింటాం? మేమెక్కడ ఉంటాం? ఇంప్రాక్టికల్ బ్రదర్. చాలామంది అలా మాట్లాడతారు దేవుని వాక్యం ప్రకారం నడడానికి వచ్చేసరికి. మీరు ప్రార్థన చేస్తారు, చాలామంది ఏం చెప్తారు ప్రార్థనలో, దై విల్ డన్ అంటారా? దాన్ని ఏమంటారు అండి? పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన. ఓకే, వాట్ ఈస్ దట్ ప్రార్థన? దై విల్ బి డన్ అంటాం కదా, నీ చిత్తం. నా తెలుగులో అది తెలియదు అది. ఓకే, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? దై విల్ బి డన్, మీ చిత్తం మిత్రత్వం జరగాలి. డూ వి మీన్ ఇట్? డూ వి రియలీ మీన్ ఇట్? సో మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేని గురించి మీరు కంగారు పడకండి, దేని గురించి మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడు చెల్లించండి. అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాలంట. పేతురు జైల్లో ఉన్నాడు, నేనేం ప్రార్థన చేయాలి, దేవుడా పేతురు జైల్లో ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పాలా? నో, పేతురు జైలు చెరసాలు ఉన్నాడు, మీ చిత్తంలో ఉన్నాడు, మీ చిత్తం అయితే ఆయన బయట తీసుకురండి, మీ చిత్తం కాకపోతే ఆయన అక్కడ ఉంచండి, కానీ మా విశ్వాసాన్ని ఎదిగించండి, మీ కార్యాలు జరిగినట్టు చేయించండి. అది ప్రార్థన. యు ఆర్ ఇన్ కంట్రోల్ గాడ్. వాట్ ఎవర్ యూ డూ వీ విల్ బిలీవ్ ఇన్ ఇట్. వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ యూ డూ విల్ టేక్ ఇట్. నువ్వు పిచ్చిదానివి అని అన్నారు దాన్ని.
ఏం ప్రార్థన చేస్తాం? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, మనం విశ్వాసం చేయం. వి డోంట్ బిలీవ్ ఇన్ అవర్ ఓన్ ప్రేయర్స్ బికాస్ వెన్ గాడ్ ఆన్సర్స్ వి కాంట్ రిసీవ్ ఇట్ సమ్టైమ్స్. దేవుడు అదే మన ప్రార్థనకి, మన విన్నపాలకి తిరిగి మనకి జవాబు ఇచ్చినా కూడా మన విశ్వాసం లేదు కాబట్టి మనం దాన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోం. యాకోబు పత్రికలో 5:6 యాకోబు పత్రిక 5:6 బుక్ ఆఫ్ జేమ్స్ 1:5-6 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లా అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము నువ్వు సందేహింపక విశ్వాసంతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము పోలిండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునను తలంచుకొనరాదు. ఈ తెలుగే కష్టం, కష్టమైన తెలుగు ఇది. కానీ సింపుల్ వర్డ్స్లో, నా భాషలో, నా తెలుగులో చెప్పాలంటే ట్రస్ట్ ఉండాలి. ఇంగ్లీష్లో ట్రస్ట్, దాన్ని ఏమంటాం మనం? కేవలం విశ్వాసం కాదు, అది విశ్వాసం కన్నా మించింది, భరోసా అంటాం హిందీలో, నమ్మకం. విశ్వాసం దయ్యాలు కూడా చేసుకుంటే తెలుసా, ఈవెన్ డెమన్స్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. మనకన్నా సీనియర్లు వాళ్ళు, వాళ్ళు బాగా తెలుసు ఆయన సంగతి, ఆయన ఎవడనేది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మనం పుట్టకముందు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. సో దేవుడు ఎవరు వాళ్ళకు కూడా తెలుసు. దేవుడు ఎవరు అని తేయడం ముఖ్యం కాదు, దేవుడు ఏం చేయగలడో తేయడం ముఖ్యం కాదు. దేవుడు నాతో ఉన్నాడు, నాతో పనిచేస్తున్నాడు, నా కోసం నిలబడి ఉన్నాడు అనే విశ్వాసం, అనే నమ్మకం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఏమైనా అడుగు, దేవుడు ఇస్తాడు నీకు. కానీ అడిగినప్పుడు ఏం చేయాలంట? సందేహించకూడదు. సందేహం అంటే ఎలాగా? ప్రార్థన చేయండి పాస్టర్ గారు, బయటికి వెళ్ళి మళ్ళీ ఏంటో మరి ఎలా జరుగుతుంది ఏంటో మరి. డూ యూ హ్యావ్ ప్రేయర్ లైఫ్ లైక్ దట్? ఇక్కడ లోపల అనౌంటింగ్ ప్రేయర్, ఆ ప్రేయర్, ఈ ప్రేయర్, ఏదో వేరు వేరు ప్రేయర్లు దొరికిన వాళ్ళందరూ పట్టేసుకుని ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రేయర్ చేయండి సిస్టర్ అంటాం, తర్వాత బయటికి వెళ్ళి కంగారు పడతాం. అది విశ్వాసమా? అది విశ్వాసమా? అది నమ్మకమా? సో ఎయిదర్ యు ప్రే ఆర్ యు వరీ, రెండు ఒకసారి జరుగు. ఈరోజు ఉదయం మన సంఘంతో దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, మీరు విశ్వాసులే, నమ్ముతున్నారు నన్ను, కానీ నిజంగా నమ్ముతున్నారా? విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నారు, సరే, ఏకీభవించి గుంపులా ప్రార్థన చేస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, కానీ విశ్వాసం ఎదిగి నమ్మకంగా మారిందా? హ్యాస్ యువర్ ఫెయిత్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రస్ట్? అది కావాలి. విశ్వాసం మాత్రమే కాదు, మనకు దేవుడి మీద నమ్మకం కావాలి. ఆయన మీద నమ్మకం ఉంటే ఏమవుతుందంటే మనం సందేహించం. ఒక్కసారి నేను దేవుడితో విన్నపం ఇచ్చానంటే దేవుడు చూసుకుంటాడు, నాకు దాని గురించి ఆలోచన లేదు. దేవునికి విన్నపం చెప్పి మళ్ళీ మనం ఆలోచిస్తున్నామంటే మన విశ్వాసంలో కొరత ఉంది, మన విశ్వాసంలో తక్కువ ఉంది. దేవుడు మన విశ్వాసాన్ని ఎదిగించాలని కోరుకుంటాడు సంగమ. కేవలం విశ్వాసంతో కాదు, దేని గురించి చింతపడకండి, దేని గురించి మీరు ఆలోచించకండి అని చెప్పిన దేవుడు మాట మనం నమ్మాలి. ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు, విన్నపాలు ఇద్దామని చెప్పట్లేదు. విన్నపాలు తండి, ప్రార్థనలు తండి, నా దగ్గర రండి, కానీ నాకు ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకోకండి. మళ్ళీ నాకు కంప్లీట్గా ఇచ్చేయండి, నా చేతులు ఇచ్చిన తర్వాత మీరు దాని గురించి ఆలోచించకండి. మనం ఆలోచించాము అంటే మన విశ్వాసంలో తక్కువ. మనం కూడా పిచ్చోడ్రాను అంటున్నాం ప్రార్థన చేసేవాడిని. మీరు నాకు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను, తర్వాత రెండు రోజులు కూడా మళ్ళీ ఏడుస్తున్నారు, దాని అర్థం ఏంటి? మీకు విశ్వాసం లేదు, నా ప్రార్థన మీద కూడా మీకు విశ్వాసం లేదు. ఒకసారి సామర్ల కోటలో మీటింగ్ నా పిలిచారు, ఈవినింగ్ మీటింగ్స్ మన కోస్తాంధ్రలో భయంకరం పోతాయి కదా మీటింగ్స్, ఒకటి అర్ధరాత్రి వరకు మీటింగ్ జరుగుతుంటుంది అక్కడ. 6 గంటలకు అనౌన్స్ చేస్తారు, 9 గంటల వరకు ఎవరు రాడు కూడా, నన్ను కూడా తీసుకెళ్ళడం ఎవరు రాడు. అదేంటో మరి కోస్తాంధ్ర సిస్టమ్. కొద్ది సంవత్సరాల కిందకి వెళ్తే మొదటి 3 రోజులు మీటింగ్ అనమాట అది. ఒకటి బోర్డు తప్పు, రక్షణ సువార్త సభలను బోర్డు పెట్టారు, అందరూ విశ్వాసులు కూర్చున్నారు అక్కడ, అదొక తప్పు. రెండో తప్పు ఏమంటే ఏదో 10-11 వరకు మెసేజ్లు అయిపోయినాయి,
గుంపు గుంపుగా నిలబడిపోయారు లైన్ ప్రార్థనల కోసం. సరే ప్రార్థన చేస్తాం, అందరికీ కడుపు నొప్పి, తలనొప్పి, కీళ్ళ నొప్పి, అందరు కలిసి ప్రార్థన చేస్తుంటే కుదరదు, ఒంటరిగా ఒక్కొక్క పేరు పెట్టి ప్రార్థన చేయాలి. సరే ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి చేయాలి, మేము తప్పదు, హోటల్లో తినిపిస్తున్నారు కదా, అందరూ ప్రార్థన చేశారు. నెక్స్ట్ రోజు కూడా అదే సీన్, కానీ జనాలు వాళ్ళే, అదే కడుపు నొప్పి, అదే కీళ్ళ నొప్పి. నేను వాళ్తాను, బాబు మీ విశ్వాసం కదా నా తెలీదు, నా విశ్వాసాన్ని మీరు తగ్గించుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా రాయండి మీకోసం ప్రార్థన, మళ్ళీ అదే విషయం కోసం దేవుడు నన్ను విసిగించను. నమ్మారు కదా దేవుడు ఇచ్చాడనేసి, మీరు ప్రార్థించి మీరు ఏకీభవించండి. వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, వీళ్ళు విశ్వాసులు కాబట్టి. అన్ని జనులు అయితే నేను ప్రార్థన చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు తెలియదు దేవుడు తెలియదు. అన్ని జనుల కోసం మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఎన్నిసార్లు చెప్తాను అన్నిసార్లు ప్రార్థన చేస్తాను. నమ్మిన వాళ్ళు, నేను మేము క్రైస్తవులము విశ్వాసులము అని పెద్ద పెద్ద పాటలు హల్లెలూయా అని చెప్పేసి పడేస్తున్నారు, గెంతేస్తున్నారు, అప్పుడే 3 గంటల వరకు, తర్వాత మళ్ళీ అదే మొక్కలు నేను చేశాను కదా ప్రార్థన, అయ్యగారు మళ్ళీ చేయండి, పొమ్మని చెప్పా, మీరు చేయండి, మీతో ఆమెను చెప్తానని చెప్పా. మీ విశ్వాసం మిమ్మల్ని మీకు స్వస్థత ఇస్తుంది, నా విశ్వాసం కాదు, నా విశ్వాసం ప్రకారం అయిపోయింది, మీ విశ్వాసం ప్రకటించండి చెప్పా. మనం ఎలా ఉన్నాం, మన విశ్వాసం ఏంటి, మనం ప్రార్థన చేసేస్తున్నాం, మనం మళ్ళీ మళ్ళీ 10 మంది ప్రార్థన చేయమని చెప్తున్నాం, కానీ ప్రార్థన ప్రభావం మన జీవితంలో మొదలైందనే సంగతి మనం తెలియాలి. కృతజ్ఞతాపూర్వకంగా చెప్పమంటున్నాడు, ప్రేయర్ రిక్వెస్ట్లోనే థ్యాంక్స్ గివింగ్ అంట. ఇక్కడ పెట్టారేదో ఎందుకు మన యొక్క కాగితం దొరికింది, ప్రేయర్ రిక్వెస్ట్ అనేసి, ఐ థింక్ ఇట్స్ వాజ్ ఇన్ బైబిల్ను. దీంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేయర్ రిక్వెస్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని రాయాలి ఇక్కడ, నాట్ జస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన విన్నపాలు మాత్రమే కాదు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విన్నపాలు అని రాయాలి మనం. అది దేవుడు ఎందుకు కృతజ్ఞత ఇస్తాం ప్రీపెయిడ్ లాగా, వినేవాడు దేవుడు కాబట్టి, ఆలకించి మర్చిపోనేవాడు దేవుడు కాబట్టి, మన మన మొర విని తన చిత్త ప్రకారం మనకి నచ్చినా నచ్చకపోయినా మనకి ఏది కావాలో అది ఇచ్చే దేవుడు కాబట్టి ఆ సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. ఆ సమాధానం ఎలాంటిది అర్థం కాదు, ప్రపంచానికి అర్థం కాదు. అరే నువ్వు హీలింగ్ కోసం ప్రార్థన చేస్తే హీలింగ్ దొరకలేదే, అయినా నీకు సమాధానం ఉంది. నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేసావు, ఉద్యోగం దొరకలేదే, అయినా సమాధానం ఉంది. నువ్వు పెళ్లి కోసం ప్రార్థన చేసావు, పెళ్లి జరగలేదే, అయినా సమాధానం ఉంది. ఎందుకు సమాధానం ఉంది, సమాధానకర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, ఆయన నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, అది నాకు చాలు. ఆయన ఉంటే నాకేం భయం లేదు, మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు తెలుసు. సో నేను ప్రార్థన విన్నపాలు చేయాలి, చేయడం తప్పు కాదు, కానీ ప్రార్థన విన్నపం చేసిన దేవుడితో చెప్పాలంటే, దేవుడు నువ్వు నాతో ఉన్నావు, నాకు అది చాలు, అదే నమ్మకం. చాలాసార్లు మనం విశ్వాసులంగా ఉంటాం కానీ నమ్మకం దేవుడి మీద చూపించలేం. వి నీడ్ టు ట్రస్ట్ గాడ్. ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్, బహుశా ముందు కూడా ఇక్కడ చెప్పి ఉండొచ్చు, కానీ క్రైస్తవులకి మతిమరుపు ఎక్కువ కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేసుకుంటాను, మర్చిపోతారు సర్మన్స్ అయితే ఖచ్చితంగా మర్చిపోతారు, పాటలు గుర్తుంటే కానీ సర్మన్లు గుర్తుండవు. సో నో ప్రాబ్లం, ఐ కెన్ రిపీట్ మై సెల్ఫ్. చెప్పినా చెప్పకపోయినా ఒకసారి వినేయండి. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, సర్కస్ సెల్లర్ ఎప్పుడైనా మా జనరేషన్లో అయితే ఎక్కువ చూసారు, ప్రతి సంవత్సరం ఒకసారి సర్కస్ వచ్చేది, దాని మీద ఒక రోప్ వాక్ ఉంటుంది, ఒక కట్టేసి ఉంటుంది, ఒక 20 ఫీట్ 30 ఫీట్, దాని మీద కర్ర పట్టుకున్న ఒక అమ్మాయి నడుస్తుంది, చూసారు అది ఎప్పుడైనా, టీవీలో చూస్తుంటారు లేకపోతే. జస్ట్ ఇమాజిన్, నేను నా చిన్న పాప ఒక 10 ఇయర్స్ బ్యాక్ పాపతో వెళ్ళాను సర్కస్, కానీ ఇమాజిన్ చేసుకున్నాను, జరగలేదు ఈ సంఘటన, జస్ట్ ఇమాజిన్ మా పాపతో తీసుకెళ్ళి చూడమ సర్కస్ చూస్తే ఆమె హ్యాపీగా చప్పట్లు కొట్టేస్తుంది. సడన్గా నాకు ఒక వచ్చి ఒక మనసులో తలంపు వచ్చి, అమ్మ నాన్నగారు చేయగలరా, నేను చేయగలను ఇవి రోప్వాక్ నేను చేయగలను అంటే, ఏమంటుంది అమ్మాయి, యూజువల్గా అమ్మాయిలకి నాన్న సూపర్ హీరో కదా, నాన్న నీకేంటి నువ్వు ఏమేం చేసేస్తావు, యువర్ స్పైడర్ మ్యాన్, ఎక్కేయండి అంట. నేను ఎక్కేసాను 20 ఫీట్ తాడు కట్టేయకండి, ఇక్కడ ఎగ్జాంపుల్ అది, నేను చేయలేదు అవన్నీ కదా అనమాట. 20 ఫీట్ హైట్లో నేను దాటేశాను, అందరు చప్పట్లు కొట్టారు, మా అమ్మాయి బాగా ప్రౌడ్, మా నాన్నగారు నడిచేశాడు, నాకు కూడా మంచి జోష్ వచ్చింది. సర్కస్ ఆడుతో 50 ఫీట్ హైట్ చెప్పచ్చు, ఇంక్రీజ్ ద హైట్, నేను మళ్ళీ పైకి ఎక్కేసి అమ్మాయితో, అమ్మ నాన్న నేను క్రాస్ చేయగలనా, అమ్మాయి ఏమంటుంది, నాన్న యువర్ సూపర్ మ్యాన్, నో ప్రాబ్లం, నీకేం కాదు, నువ్వు చేసేయగలవు, తండ్రి మీద ఇది కదా విశ్వాసం కదా. సో ఐ క్రాస్ 50 ఫీట్, అందరు చప్పట్లు కొట్టేస్తున్నారు, మై డాటర్ ఈజ్ వెరీ ప్రౌడ్, చాలా గర్వ ఇస్తుంది మా అమ్మాయి. దానికి మళ్ళీ నేను జోష్గా ఎక్కిపోయి
100 feet చేయండి అంటారు. ఇంకా రోప్ పైకి ఎత్తేయండి, థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కట్టేయండి, నేను ఎక్కేస్తాను. నేను ఎక్కేసాను. అమ్మాయితో కింద చూసామా, నాన్నగారు చేయగలరా, నేను చేయగలనా, నాన్న నువ్వు బ్యాట్మెన్ నువ్వు, నీకేం కాదు, నో ప్రాబ్లం, యువర్ హీరో, మార్వెల్ హీరో, నువ్వు చేసేస్తావు, నీకేం కాదు, ఐ నో యూ కెన్ డూ ఇట్ అంటది. ఓకే, అలాగైతే ఒక పని చేయమ్మా, నువ్వు కూడా పైకి ఎక్కు, నా భుజం మీద కూర్చో, 100 feet. నువ్వు నమ్ముతున్నావు కదా, హానాన్న, మరి రా, వచ్చి నా భుజం మీద కూర్చో. నా భుజం మీద కూర్చొని నాతో పాటు ఆ రోప్ మీద నడిస్తే తనకు నా మీద నమ్మకం ఉంది, కేవలం విశ్వాసం కాదు. లేదు అన్నదంటే కేవలం విశ్వాసమే. నువ్వు చేస్తావులే, కానీ నాతో చేస్తావులే నాకు తెలియదు. మెనీ టైమ్స్ వీఆర్ లైక్ దట్ విత్ గాడ్. దేవుడు చేయగలడని తెలుసు. మోసే జీవితంలో అది చేశాడు, ఇసాక్ జీవితంలో ఇది చేశాడు, పేతురు జీవితంలో ఇది చేశాడు, ఇప్పుడు ప్రిజన్ నుంచి బయట తెచ్చాడు, కథ చెప్పుకున్నాం కదా. కానీ అదే దేవుడు మనతో ఉన్నాడు, మనం నమ్ముతున్నామా? చిన్న సమస్యలు, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కాకపోతే మొఖాలు మార్చేసుకుంటారు, సంవత్సరం మొత్తం చదవలేదు అది మర్చిపోతారు. లాస్ట్ 1 month ప్రార్థనలు, కూడికలు, ఉపవాసాలు, పాస్టర్లకు విసిగింపులు, ఫెయిల్ అయిపోతే చర్చలు మార్చేసుకోవడం, మా పాస్టర్కి అనౌంటింగ్ పోయింది, మీరు ఫెయిల్ అయితే పాస్టర్ అనౌంటింగ్ పోయిందంట, అదేంటో మరి క్రిస్టియన్స్ పద్ధతులు. ఆయన ప్రార్థన చేశాడు, ఏం జరగలేదు. అరే నువ్వు చదవాలి కదా, నువ్వు రాయాలి కదా, పాస్టర్లు రాస్తాడేంటి? ఎంతో అండి క్రిస్టియన్ ఏంటో మరి. వాట్ ఈస్ గాడ్ టెలింగ్ అస్ టుడే? ఈరోజు ఉదయం దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఉందా నీ దగ్గర? ఆ సమస్య పెద్దదా, నేను పెద్దవాడినా? ఏదైనా సమస్య కావచ్చు ఈరోజు, ఏదైనా దేని గురించైనా మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడంటే, విశ్వాసంతో కాదు నమ్మకంతో ప్రార్థన చేయి. దిస్ మార్నింగ్ ద ఓన్లీ టేక్ అవే ఫర్ యూ ఇస్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ప్రే, డోంట్ సింప్లీ టాక్ అబౌట్ హిమ్. ఏదో నమోషిగా చేయాలని చెప్పేసి ప్రార్థన కాదు, నమ్మకంతో నేను చెప్పాను, దేవుడు విన్నాడు, ఆయన ఆలకించాడు, ఆయన చిత్త ప్రకారం నాకు ఏది కావాలో అది ఇస్తాడు, ఆయన సమయంలో ఇస్తాడు, అది నాకు బెస్ట్ అని నమ్ముకోవాలంతే. అది దొరికినప్పుడు, మనం ప్రార్థన చేసి దొరికినప్పుడు దాన్ని డౌట్ చేసుకోకూడదు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మనకి కోరింది దొరకకపోవచ్చు, మనం ఆలోచన ప్రకారం కూడా దొరకకపోవచ్చు. పేతురు ఏమైనా అనుకుంటాడా, అర్ధరాత్రి దూత వస్తాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు? నో, గాడ్ విల్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ వే. ప్రతిసారి ఒకేలా పనిచేయడు దేవుడు. కొన్నిసార్లు మనకేమొస్తుందంటే, గతసారి ఇలా జరిగింది, ఈసారి కూడా అలాగే జరగాలనుకుంటాం. మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, నేను ఇలా ప్రార్థన చేస్తే ఉపవాసపడాలి. కొంతమంది క్రిస్టియన్స్ అయితే కూడా చెప్తారు, అయ్యా 5 వారాలు ప్రార్థన చేస్తే అన్నీ బాగైపోతాయి. అదేంటి 5 వారాలు ఏంటి, అది ఎక్కడి నుంచి తెచ్చారు? 40 రోజులు ప్రార్థన చేస్తే అవుతాయంట? నో, ఇట్ కెన్ బి 40 ఇయర్స్ లైక్ మోసెస్. కీప్ ప్రేయింగ్, అట్ ఇట్ కెన్ బి 4 డేస్, ఇట్ కెన్ బి 4 అవర్స్. దేవుని చిత్తం, మన విశ్వాసం ఏంటి? నేను దేవుని ముందుకు వచ్చాను, దేవుని ముందు నా మొరపెట్టుకున్నాను, దేవుని ముందు నా ప్రార్థన విన్నపాలు ఇచ్చాను, ఆయన చేతిలోకి ఇచ్చాను కాబట్టి నేను దాని గురించి ఆలోచించను. నమ్మకంతో సంతోషంగా ప్రశాంతంగా ఈ దేని గురించి ఆలోచించకుండా, దేని గురించి చింతపడకుండా ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆనందంగా ఉంటాను. ఐ విల్ క్యారీ దట్ పీస్. యు విల్ నాట్ హ్యావ్ దట్ లో ఫేస్, డల్ ఫేస్ ఉండదు. దేవుడి దగ్గరికి రాకముందు ఉండొచ్చు, కష్టాలు లేవనిస్ కాదు, డెఫినెట్గా వి ఫీల్ బ్యాడ్, కొన్ని జరగలేదు, మనం ఆలోచించడం జరగలేదు, మనం ప్రార్థన చేస్తాం అయినా కూడా జరగలేదు. మన దేవుడి దగ్గర రావచ్చు, వేదంతో రావచ్చు, ఏడ్చుకుంటూ రావచ్చు, మొరపెట్టుకోవచ్చు, ప్లీజ్ డూ దట్. కానీ దేవుడికి ఇచ్చిన తర్వాత అదే ముఖంతో తిరిగి వెళ్ళకూడదు. ఆయన ఇచ్చిన సమాధానం తీసుకుని వెళ్ళాలి, ఆయన ఇచ్చిన యూనో అష్యూరెన్స్, ఆయన చేస్తాడనే నమ్మకం, నాకు మంచిదేదో అదే చేస్తాడనే నమ్మకంతో మనం వెళ్ళాలి. 5 ఏళ్ళ క్రితం సుమారుగా నేను దేవుడు అంటే నాకు తెలీదు, యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలీదు. అంతకీ ఇంకో 10 ఇయర్స్ బ్యాక్ నేను, నాకు మ్యాథ్స్ ఇష్టం, ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. మా నాన్నగారేమో పట్టుకొని డాక్టర్ చేశారు,
పట్టుకొని కాదు కొట్టుకొని, మా జనరేషన్లో కొట్టేవాళ్ళు కూడా. డాక్టర్ కావాలంటే డాక్టర్ కావాలి అంతే. అప్పుడు నేను దేవుడిని నమ్మలేదు, మా ఇంట్లో ఎవరు దేవుడు తెలీదు, యేసుప్రభు ఎవరు తెలీదు. కానీ దేవుడికి తెలుసు నేను ఎవరో. నేను ఇంజనీర్ అవుతాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను, మా నాన్నకు తెలియకపోయినా నాకు తెలియకపోయినా నన్ను డాక్టర్ చేశాడు. నేను డాక్టర్ అయ్యాను కాబట్టి దేవుడు నమ్ముకున్నాను. ఆ మిషన్ హాస్పిటల్ బీహార్లో వెళ్ళాను డాక్టర్ అయ్యాను కాబట్టి. నాకు నేను ఎవడో నాకెవడో దేవుడు తెలియదు. నేను యేసుప్రభు అంటే తెలియదు, సజీవుడు అంటే తెలియదు, ఏం తెలియదు. అయినా కూడా దేవుని తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుడిని నమ్మని నా నాన్న వినియోగించుకున్నాడు ఆ సమయంలో. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతున్నాం, సజీవమైన దేవుడితో ఉంటున్నాం. ఎంత గొప్ప విషయం అది. వాళ్ళకి తెలియకపోయినా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడు. మనకు తెలిసిన తర్వాత ఎంత నెరవేర్చుకోగలడు? అర్థమవుతుందా? మై తెలుగు ఇస్ ఓకే. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై తెలుగు. దేవుడికి సంబంధం లేని వాళ్ళు కూడా దేవుడు వినియోగించుకుంటున్నాడు తన కార్యాల కోసం. మనం దేవుని బిడ్డలమండి. మనల్ని ఎంత ప్రేమిస్తాడు దేవుడు. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? అడగకుండానే ఇచ్చేవాడు మన దేవుడు. అడిగిన తర్వాత డెఫినెట్గా ఇచ్చేవాడు. కానీ ఏమిస్తాడు? మనకేది కావాలో, మనకేది అవసరమో. నాకు నచ్చింది కాదు, నాకు కావాల్సింది. నాట్ వాట్ ఐ వాంట్ బట్ వాట్ ఐ నీడ్ గాడ్ గివ్స్. అది ముఖ్యం. చిన్నపిల్లలు బండి అడిగితే ఇచ్చేస్తామా? మన పిల్లలే, ప్రేమిస్తున్నాం. బండి మీద వాళ్ళకు కూడా అధికారమే, వాళ్ళే. అన్నీ ఇచ్చాం కదా వాళ్ళకి, 8 ఇయర్స్ ఓల్డ్కి ఇవ్వం కదా. వాళ్ళతో ప్రేమిస్తున్నాం కాబట్టి ఇవ్వం. కొన్నిసార్లు దేవుడు మనకి ఇవ్వడు. అప్పుడు నమ్మకం ఉండాలి. లాస్ట్ వర్డ్, ఏప్రిల్కి రాసిన పత్రికలో 11:39. ఇన్ఫ్యాక్ట్ లెట్ అస్ రీడ్ 1 ఫస్ట్, విశ్వాసం గురించి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువైనవి ఉన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువైనది. ఏవైతే కనబట్టలేదో అవి ఉన్నాయని నమ్ముతున్నాం మనం. అది విశ్వాసం. తర్వాత మీకు తెలుసు చాలా పెద్దలు ఇస్తుంది దాంట్లో విశ్వాసుల గురించి, అది చేశారు, ఇది చేశారు, అది చేశారు అనేసి. కానీ 39:40 చదవండి, 39:40. అదే అధ్యాయంలో ఏప్రిల్ రాసిన పత్రికలో 39:40 ఏ రాస్తారంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదంట. ఇంగ్లీష్ బైబిల్లో దే డిడ్ నాట్ రిసీవ్ వాట్ వాస్ ప్రామిస్డ్ అంటాడు. ఎవరు ప్రామిస్ చేశారు? ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. అయినా కూడా వాళ్ళకి వాగ్దాన ఫలం దొరకలేదంట. అయినా కూడా వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంట. అందుకు వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. బిజినెస్ డీల్ కాదు ఇది, ఎంఓయూ కాదు దేవుడితో. నేను నీకు సంఘంకి వస్తాను, నాకు ఇది ఇది, నేను దశం భాగం ఇస్తాను, నాకు ఇది. ఇప్పుడు రేపు పోన్జీ స్కామ్స్ కమింగ్ చర్చ్, 30-fold, 60-fold, 100-fold రిటర్న్స్ అంట డబ్బులు ఇస్తే. అయ్యంటూ మన నా బైబిల్ అలాంటివి లేవు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఇస్తాం, ఏదో వస్తుందని కాదు. హీ బ్లెస్డ్ అస్ సో వి గివ్. దేవుడు ఏమంటున్నాడు? వీరు విశ్వాసం గురించి వీళ్ళు సాక్ష్యం ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళకి వాగ్దాన ఫలం దొరకకపోయినా వాళ్ళు వాళ్ళని దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకు? దీనికంట బెటర్ నాకు దేవుడు ఉంచాడని. చూడండి వాట్ హి సేస్, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను. బికాస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సంథింగ్ బెటర్ దట్ అపార్ట్ ఫ్రమ్ యూ ఇట్ విల్ నాట్ బి పర్ఫెక్ట్. వా, గాడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్, ఇజంట్ ఇట్? పరిపూర్ణ దేవుడు. ఆయన సృష్టించిన పరిపూర్ణమే. కానీ దేవుడు ఏమంటాడంటే, విజయ్ నువ్వు రాకపోతే అది పరిపూర్ణం కాదయ్యా. ఐ హావ్ కెప్ట్ సంథింగ్ ఫర్ యూ. నువ్వు లేకపోతే అది పరిపూర్ణం కాదు. ఏ పర్ఫెక్ట్ గాడ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. హీ సేస్ ఇట్ విల్ బి ఇంపర్ఫెక్ట్ టిల్ యూ కమ్ దేర్. వావ్. అంటే నేను కావాలి దేవుడికి, అది నా కోసం దేవుడు ఉంచాడు.
కాబట్టి చిల్లర దొరికినా దొరకకపోయినా పని లేదు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, కానీ జరగలేదు. నో ప్రాబ్లం, స్టిల్ ఐ విల్ గో విత్ హిమ్. మోషే గురించి తెలుసా? దేవుడు ఏం చెప్పాడు మోషేకి? నిర్గమకాండలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్తావు? కనాన్ తీసుకెళ్తావు. వెళ్ళాడా మోషే? చేరాడా? దేవుడే కదా పిలిచాడు, 40 ఏళ్ళు తిప్పాడు పాపం. ఆయన గురించి నిజంగా చాలా నేను ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ యూ. ఎంత కష్టపడ్డాడు ఆయన, దూరం నుంచి చూసుకోడు పాపం. లోపలికి వెళ్ళ, నో వీసా. బట్ డిడ్ రియలీ మోసెస్ నాట్ ఎంటర్ కనాన్? నిజంగా వెళ్ళలేదా? దర్ ఇస్ అ ఇన్సిడెంట్ ఇన్ బైబిల్. యేసుప్రభు ట్రాన్స్ఫిగరేషన్, తెలుగులో రూపాంతరం అంటారా, రూపాంతరం. ట్రాన్స్ఫిగరేషన్ జరిగింది, 3 కనబడ్డారు యేసు శిష్యులకి. ఎవరున్నారు అక్కడ? జీసస్, ఎలియా అండ్ మోసెస్. విచ్ ఈస్ బెటర్, యేసు ప్రభువుతో కనాన్ వెళ్ళడం సుఖమా, ఈ గార్లిక్ చికెన్ బిర్యానీ వాళ్ళతో వెళ్ళడం ముఖ్యమా? ఆయనకి నిజంగా ఈ ఇజ్రాయెల్తో పాటు కనాన్ వెళ్తే అది కూడా నరకం చేసేవాళ్ళాడు మోసెస్. విసిగించేవాళ్ళేమో. దేవుడు అన్నాడు వీళ్ళతో వద్దులేరా, నాతో వద్దు కానీ దూరం చూసుకు, ఇప్పుడు ట్రైలర్ చూసుకో, మెయిన్ ఫిల్మ్తో నువ్వు నాతో రానంటు దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనకి ఇవ్వడు, ఎందుకంటే సంథింగ్ బెటర్ ఇస్ వెయిటింగ్. అప్పుడు నమ్మకం కావాలి, అక్కడ విశ్వాసం ఎదిగి నమ్మకంగా మారుతుంది. ఇప్పుడు నేను అడిగాను, దేవుడు విన్నాడు, నేను అనుకున్నాను దొరుకుతుంది అనేసి దొరకలేదు, నో ప్రాబ్లం, నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని మహిమపరుస్తాను, దేవుని చిత్త ప్రకారం నడుస్తాను. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుడు నా కోసం పరిపూర్ణంగా చేయడం కూడా పెట్టున్నాడు. నేను విశ్వాసం నుంచి తడబడను, నేను అటు ఇటు కదలను, నేను ప్రార్థన చేశాను, దేవుడు వినేశాడు, అయిపోయింది. ట్రస్ట్ ఇన్ హిమ్, నాట్ జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. హీ హ్యాస్ సంథింగ్ బెటర్ దట్ యూ డోంట్ నో. ఫైనలీ ఐ స్టిల్ రిమెంబర్, కాలేజ్లో మైసూర్లో చదివినప్పుడు దేవుని నమ్ముకోలేదు. పాత కథలు ఇవన్నీ, యేసు ప్రభు లేనప్పుడు నా కథలు. బట్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఈవెన్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవాలు కూడా దేవుడు నాకు చాలా ఇప్పుడు మళ్ళీ గుర్తు చెప్పించినప్పుడు చెప్పిస్తాడు. ఫస్ట్ ఇయర్ కాలేజీలో ఉన్నప్పుడు, కాలేజ్ కదా, అందరి ప్రకారం నాకు కూడా బైక్ కావాలి. అవసరం లేదు, పక్కనే కాలేజ్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, హార్డ్లీ 50 మీటర్స్. అందరి బైక్ ఉంది, నాకు కూడా బైక్ కావాలి. నాన్నగారిని విసిగించాను, నాన్నగారు వినలేదు. అమ్మగారిని విసిగించాను, అమ్మగారు వినలేదు. కానీ మన బ్రహ్మాస్త్రం ఉంది అక్కడ, నాన్నమ్మ రూట్ అది. ఆయన ఆమె విసిగించగల, నాన్నమ్మ నాన్నకు అర్థం కావట్లేదు చెప్పమంటే బైక్ వచ్చేసింది. కొన్ని నెల రోజులు థర్డ్ ఇయర్కి వచ్చరికి హాస్పిటల్కి వెళ్ళాలి, అది దూరం. మైసూర్లో వాతావరణం బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కారు వచ్చేసింది. ఇప్పుడు నాకు కారు కావాలి, ఇప్పుడు నాన్నమ్మ కూడా లేదు. నాన్నగారికి అడిగాను, నాన్న కారు కావాలి. అంత డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదు, అంటే వీఆర్ నాట్ ఫ్రమ్, ఓకే, వీఆర్ డీసెంట్ ఫ్యామిలీ, ఏమని పొమ్మని చెప్పాడు. మమ్మీ మళ్ళీ సెకండ్ పార్టీ, మమ్మీ మమ్మీ ఏంటి నాన్న కారు అవ్వట్లేదు? మమ్మీ చెప్పింది ఓ మాట, నీకు కారు కొనాలనేసి మేము అనుకున్నాంరా, థర్డ్ ఇయర్కి వెళ్తే అబ్బాయికి మేమే ఇస్తాం, మాకు కూడా గర్వం, మా అబ్బాయి చదువుతున్నాడు, కారు వేస్తాం. నువ్వు ఫస్ట్ ఇయర్లో విసిగించావు చూడు. నాన్నడు వీడు బైక్లోనే ఉంటాడు, కారు జన్మకవ్వనని చెప్పాడు. వాడు డబ్బులు తట్టుకొనుకుని ఇవ్వలే, ఇంటర్న్షిప్ అయిపోయిన డాక్టర్ అయిపోయిన నేను ఇవ్వలే. కొన్నిసార్లు మనం బైక్ బైక్ అనే దేవుడిని విసిగిస్తాం. ఆయన కారు పెట్టుకున్నాడు, బైక్తో సెటిల్ అయిపోతాం. ఇఫ్ యు లీవ్ ఇట్ టు హిమ్, హీ విల్ గివ్ యూ ద బెస్ట్. లీవ్ ఇట్ టు హిమ్. అడగండి, ప్రార్థన చేయండి, నమ్మండి, ఆయన ఇచ్చిన సమాధానం తీసుకుని వెళ్ళండి. దేవుడా నాకు తెలియదు నాకేం కావాలో, నీకు తెలుసు, నీ చిత్తం పూర్తి కావాలి. ట్రస్ట్ ఇన్ హిమ్. క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మీరు చేసిన ఘనకార్యాలను బట్టి వందనాలు. నిజంగా దేవుడా, మా జీవితాలను మేము అవలోకించినప్పుడు, మా జీవితాలను మేము చూసుకున్నప్పుడు నిజంగా మాకేం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. మేమేం అడగాలో కూడా మాకు తెలియదు. దేవుడా మాకు సాయం చేయండి.
మా ప్రార్థన విన్నపాలు కూడా మీకు నచ్చినట్టుగా, మీరు సంతోషపడినట్టుగా మమ్మల్ని మలచండి. మా చిత్తం కాదు దేవుడా, మీ చిత్తం పూర్తి కావాలని నమ్మి ప్రార్థన చేసుకుంటూ మీరు ఇచ్చిన సమాధానం తీసుకుంటూ మేము వెళ్ళాలి. విశ్వాసంలో ఎదిగి నమ్మకంగా మారి దేని గురించి చింతించకుండా మీలో ఎదుగుతూ ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా మనం తీసుకెళ్తే మీ ప్రశాంతతను, మీ సమాధానాన్ని, మీ ఆనందాన్ని కేవలం మాతో కాదు మిగతా వాళ్ళతో కూడా మేము షేర్ చేసుకున్నట్టు మాకు అవకాశం ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి వందనాలు, మీ కార్యాలను బట్టి వందనాలు. లార్డ్ వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ ఫర్ హూ యు ఆర్ అండ్ వాట్ యు డు ఇన్ అవర్ లైఫ్స్. వి బ్లెస్ యువర్ నేమ్, వి గ్లోరిఫై యూ. హెల్ప్ అస్ టు ట్రస్ట్ యూ మోర్ లార్డ్, అండ్ టు నో దట్ యు హ్యావ్ ద బెస్ట్ ఫర్ అస్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్. గాడ్ బ్లెస్. సో ఐ గట్ కపుల్ ఆఫ్ అనౌన్స్మెంట్. కొన్ని అనౌన్స్మెంట్స్ చేసి మనం ప్రార్థన చేసుకొని దేవునికి మన కానుకలు, దశభాగాలు సమర్పించుకుందాం. మనకు టైం ఉంది, ఫస్ట్ టైం తెలుగు సర్వీస్లో వీ హ్యావ్ ఎక్స్ట్రా టైం, సో వీ కెన్ డూ దాట్ ఈ దినం. అలైట్, సో వచ్చే మాసం అంటే జూన్ మాసం జనరల్గా మనం మిషన్స్ మంత్గా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వీ డూ వన్ సండే యాజ్ అవర్ మిషన్ సండే. So that entire month is about our missions program in our church and what we do through our church. Man sangam nunchi ela missions ki ela manam third part ga nilabadagalamo anadaniki focus chestama. Okay, so modati aadivaram tone prarambhamai we will do our missions month. June modati varam we going to have a seminar evangelism. మొదటి యాక్చువల్లీ జూన్ డే ఫస్ట్, జూన్ ఫస్ట్ నా ఎవాంజలిజం వర్క్షాప్ ఒకటి చేయబోతున్నాం. సో ఐ వాంట్ యూ టు ప్లాన్ ఫర్ ఇట్. ఇఫ్ యూ ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ రిజిస్ట్రేషన్ ఫర్ కపుల్ ఆఫ్ చర్చెస్ జాయినింగ్ అస్. యాక్చువల్లీ మన సంఘంతోనే కాకుండా పాస్టర్ బెన్ వాళ్ళ సంఘం కూడా, న్యూ సిటీ కూడా ఇస్ జాయినింగ్ హ్యాండ్స్ అండ్ వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ అ ఎవాంజలిజం వర్క్షాప్ ఇన్ దిస్ ప్లేస్ ఐ డ్రీమ్ సెట్ ఆన్ జూన్ ఫస్ట్ ఈవినింగ్ అట్ 6:30. యాక్సెస్ గ్రూప్స్ అని ఇంగ్లాండ్ బేస్డ్ గ్రూప్ ఒకటి. యాక్సెస్ గ్రూప్ ఈజ్ ప్రిపేరింగ్ అ ట్రైనింగ్ మాన్యువల్ ఆన్ ఇవాంజలిజం. అది తెలుగులోకి అలాగే ఇంగ్లీష్లో భారతీయ భాషల్లోకి
తర్జుమా చేస్తున్నారు ప్రస్తుతానికి దాన్ని. దే వాంట్ టు ఇంట్రడ్యూస్ దాట్ అండ్ వీ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద లోకల్ చర్చ్ ఇన్ ఎవాంజలిజం. ఇప్పుడు మనకు కావాల్సింది సువార్త ప్రకటన. మొదటి ఆదిమ సంఘం నుంచి ఇప్పటికి కూడా సువార్త ప్రకటించబడి ఉంటే యేసుప్రభువు ఎప్పుడో వచ్చేసింది కాబట్టి విశ్వాసులుగా మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు మనం ఎలా ప్రకటించాలో తెలియక, ఎలా సువార్తని ఇతరులకు తెలియజేయాలో తెలియక ఆ సతమతంలో అయోమయంలో వి డోంట్ యాక్చువల్లీ డూ ఇట్ ఆర్ వి ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఎవాంజలిజం ఎట్ ఆల్. సో వి ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్, వి స్టార్ట్ ఆఫ్ విత్ దట్ దట్ సెమినార్ ఆన్ దట్ డే. యాక్సెస్ గ్రూప్ ఈజ్ అ గ్రూప్ దట్ ఈస్ ఫార్మ్ టుగెదర్ బిలిగ్రామ్ ఎవాంజలిజం ఎవాంజలిస్టిక్ అసోసియేషన్, అలాగే లూయిస్ పలావ్ ఎవాంజలిస్టిక్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిసి యాక్సెస్ గ్రూప్ అని ఒక గ్రూప్ను తయారు చేశారు లోకల్ సంఘాన్ని ఎవాంజలిజంలో బలపరచడానికి. సో వీ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద ఎంటైర్ కోర్స్ ఆన్ దట్ డే, టాకింగ్ అబౌట్ టూ వెరీ స్పెసిఫిక్ టాపిక్స్ అబౌట్ ద రోల్ ఆఫ్ చర్చ్ ఇన్ ఎవాంజలిజం అండ్ హౌ కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ ఎవాంజలిజం. సో కమ్ ఆన్ దట్ డే అండ్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఇట్స్ ఆన్ June 1st, ఇట్స్ అ సాటర్డే ఈవినింగ్ అట్ 6:30 at our church at Dream Center. Okay, it's an open conference for all of you. It's a free registration, so just make sure you join us on that day. Alage June we end with June 23rd. Next 2 weeks of course we're going to talk about missions prati Sunday, and then June last week 23rd, not last week, the fourth week anukunta June lo 23rd of June we end with our mission Sunday. So Mission Sunday roju we have only one service, remember that, at 10 o'clock. It's a combined service for all the services, all the services coming together. So remember this, June 23rd, don't come at 8 o'clock, nobody will be there. We'll be there but we won't have the service. So it's a 10 a.m service on June 23rd. Aa roju actually our weekend itself we have a conference called Gift Volunteers Conference with which we are partnered with. And of course, Dr. Vijayakant is heading that, our network, Gift Network. We are part of, we are integral part of that. Gift Network is a network that is of multiple organizations coming together, leaders coming together, those who can be the resource people and those who can receive resources. Remember that. So it's a combination of sponsors and donors and receivers also. వేరు వేరు సంఘాలు, వేరు వేరు డినామినేషన్స్ నుంచి, వేరు వేరు ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ ఆర్గనైజేషన్ హెడ్స్, అలాగే అందులో వాలంటీర్స్ పనిచేసే వాళ్ళు, సెక్యులర్ జాబ్స్ చేస్తూ బిజినెస్లో ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, వీఆర్ ఆల్ గ్యాదరింగ్ టుగెదర్ యాజ్ అ నెట్వర్క్ అండ్ ప్లాన్ ఆన్ హౌ కెన్ వీ బికమ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద మిషన్ వర్క్ ఇన్ ఇండియా. That's basically the vision of GIFT. How can we build a network where madhyavartulu lekunda directly sponsor nunchi evarikaithe avasarathundo vallaki etla need ni manam meet cheyagalam connect cheyadam dwara anedi. So I like that. I mean one of the reasons why I think we work really well together is because we have a direct connection to the people we are supporting, and we are not monitoring them or we have no authority over them, but we are partnering with them in doing the mission work that they are doing across India and even beyond India, and in places like Kenya, Bhutan, Nepal and other places. So we are going to gather together, and we invite you, and Dr. Vijayakant, on behalf of Dr. Vijayakant, I am inviting you, our church, if you are interested in coming and joining us those 3 days, 21, 22 and 23rd, of course, mana service ayin tarvata we have one more session. The conference continues till the afternoon, so you can be part of that conference. You do need to pay for it though. It's not a free conference. You do need to pay for it. We'll talk more, if you're interested, why don't you meet us and we will tell you more details on how to be part of that conference. All right, so we have some great speakers, Rajkumar Ramchandran garu. అలాగే వీ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ స్పీకర్ కాల్ పికే డిలీ. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ అ గ్రేట్ లీడర్షిప్ కోచ్. సో హీ ఈస్ గోయింగ్ టు బి దేర్. బోత్ ఆఫ్ దెమ్
In fact, I think he was the director for Haggai India founder, Piccadilly Garu. So he's going to be there on that day, and I mean, for the conference, and he's going to speak too in those 3 days. All right, so let's get ready for gift conference too. And that would be the day we would also talk about our missions. In the part of the service, we'll have our missions presentation, what we have done so far. ఈ సంవత్సరం అంతా మిషన్స్కి ఎంత ఇచ్చాము, ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, అలాగే విల్ గెట్ టు హియర్ సమ్ టెస్టిమనీస్. అండ్ వీ హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ గెస్ట్, అ బిషప్ ఫ్రమ్ కెన్యా, విత్ హోమ్ వీ హీన్ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సమ్ ఆఫ్ యూ మే నాట్ నో, ఆ చర్చ్ కాంట్రిబ్యూట్స్ టు ద మిషన్ వర్క్ ఇన్ కెన్యా. వీ బీన్ డూయింగ్ దట్ ఫర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్, ఐ గెస్. సో హీస్ గోన్ బి హియర్ విత్ అస్, అండ్ హీస్ గోన్ టాక్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ ఆన్ ద ఫీల్డ్ ఇన్ కెన్యా. Bukembe. I don't know how many times, ఎన్ని సార్లు వెళ్ళినా కూడా ఆ పేరు మర్చిపోతా మరి. నీకు గుర్తుందా పేరు? Bukembe. He was on the ground almost a month, kada? You're on ground a month there in Kenya. Did the mission work there. So, we are very excited to have him. And we pray that his language you would be able to understand. యూనో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ప్రాముఖ్యత ఆ రోజు మనకు అర్థమవుతుంది ఆయన మాట్లాడేటప్పుడు. వి నీడ్ టు పే రియల్ అటెన్షన్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు స్పీక్ టు అస్ అబౌట్. అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, హ్యావ్ అ చైల్డ్ లైక్ హార్ట్ అండ్ లవ్స్ ద లార్డ్ అండ్ సర్వ్స్ రియలీ, ఐ నో, విత్ ఆల్ హిస్ హార్ట్. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ హిమ్ హియర్ విత్ అస్ ఫర్ ద కాన్ఫరెన్స్. ఆల్రైట్, సో దోస్ ఆర్ సమ్ అనౌన్స్మెంట్స్ దట్ ఐ వాంటెడ్ టు గివ్. Let's take this moment to prepare ourselves to give to the Lord. Let me pray with you. Tandri maroksari ee dinam meeru maaku ichina manchi avakasanni batti neeku vandanalu. Nee vakyam vinataniki, ninnu aaradhinchadaniki, prabhu nee maa jeevithamlo viswasamlo prosthinchabadataniki meeru maaku ichina avakasanni batti neeku vandanalu. Maa aaradhan, మా కానుకల ద్వారా, అర్పణల ద్వారా మా ఆరాధన కొనసాగించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎవరెవరైతే ఆనందంతో, సంతోషంతో, సమర్పణతో, త్యాగంతో నీ కానుకలు సమర్పిస్తూ ఉన్నారో వారందరి జీవితాలను నువ్వు తెలిసిన వాడు కనుక వారి అవసరతలు కూడా తీర్చి వారి జీవితంలో మీ కావలసిన అద్భుతాన్ని చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇవ్వబడిన కానుకలు, అర్పణలు, దశంభాగాలు నీ రాజ్యం నిమిత్తం వాడబడినట్లు సహాయం చేయండి. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ ఏసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు యాజ్ ఎ గిఫ్ట్ టు ది లార్డ్. ప్రార్థన యేసుని సందర్శన పరమ ప్రీతు సంభాషణ ప్రార్థనా యేసుని సందర్శన పరమ ప్రీతు సంభాషణ మోకరించి ప్రార్థించగా సమీపముగా వేచే
Would you like to stand to your feet? Let's do the Lord's Prayer together. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చబడుగాక. మానదిన ఆరు నేడు మాకు దయచేయము. మా ఎడలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలు అవుతాయి కాక ఈను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్.